నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు జిల్లాలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఘనంగా జరిగింది. ఆయుష్ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ ఉత్సవాన్ని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆరంభించారు. యోగా ద్వారా ప్రతి వ్యక్తి ఒత్తిడి ఆందోళనను తొలగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. 2014లో ప్రధాని మోడీ యోగా ప్రాధాన్యతను ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారన్నారు. యోగాసనాల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రశాంతత అలవడుతుందని చెప్పారు. దైనందిన జీవనంలో యోగాను భాగంగా ఆచరించాలని వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ నాయుడు, ముస్తఫా పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో జేసీ రాజకుమారి యోగా గురువులతో కలిసి మాట్లాడారు. అలాంటిది భారతదేశంలో ఉన్నటువంటి మనం ఇంకా చాలా మంది దీనికి దూరంగా ఉన్నాం. ఇదేదో అంటే యోగా అనేది ఒక వ్యాయామంగానో లేకపోతే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఎక్సర్సైజ్గానో మనం పరిగణించుతున్నటువంటి ఈ పరిస్థితులు మారి అందరూ కూడా దీన్ని ఒక జీవన విధానంలో భాగంగా యోగాని అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మనం పాటిస్తున్నాం. ఇప్పటికీ చాలామందికి మనం రీచ్ అయినప్పటికీ కూడా యోగా అనేది బేసిక్గా ఇది మైండ్, సోల్ అండ్ బాడీని ఒక యూనిటీగా అంటే ఒక ఏకీకృతం చేసేటటువంటి సాధనం ఇది. సో కాబట్టి దానివల్ల ఒత్తిడి కానీ, శారీరకంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, మానసికంగా ఉల్లాసాన్ని కానీ ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే శారీరక ఉల్లాసానికి, మానసిక ఉల్లాసానికి ఈ యొక్క యోగా అనేది చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క హైటెక్ టెక్నాలజీలో యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని, శరీర యొక్క దృఢత్వాన్ని కూడా సమతుల్యం పాటిస్తూ మనిషికి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పెద్దలందరూ కూడా, గత మునులు యోగులు అందరూ కూడా కలిసి ఈ యోగాని ఆ టైంలో మళ్ళీ క్రియేట్ చేశారు. ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో కూడా సుమారు 60 దేశాల్లో పైచిలకు కూడా ఈరోజు ప్రతిరోజు యోగా సాధన చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క ఉల్లాసానికి మరి వాళ్ళు ప్రధానమైన బాట వేస్తారని చెప్పి చెబుతూ ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా గుంటూరు నగర ప్రజలందరికీ, అదే జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ యోగా చేయడం వలన ఏమైందంటే ఆ టెన్షన్ అన్నిటికీ దూరం చేస్తుంది అన్నమాట. మనం ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు కూర్చొని వస్తే యోగా చేయడం వలన ఆ ధ్యానవంతం ఓ అంటే వేరే ఆలోచనకు మనం వెళ్ళడం, అదే ఆలోచనలో ఉంటాం. కాబట్టి ఏంటంటే యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయవలసినది. గతంలో అయితే 40 సంవత్సరాలు వెనకెళ్తే చాలామంది ఆడుకునేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, రకరకాల ఉన్నవాళ్ళు. కానీ ఈ యుగంలో, కంప్యూటర్ యుగంలో ఎలా వచ్చిందంటే ఎవరికంతా అంత ఫాస్ట్ పరుగు. ఈ పరుగు సమయంలో ప్రతి ఒక్కరు కూడా యోగా చేయటం అనేది చాలా కరెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జనసేనాని పవన్ కళ్యాణ్ 4 రోజుల పర్యటనకే వైసీపీ శ్రేణులకు వణుకు మొదలైందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులను విరగట్టేందుకు ముద్రగడను సికండీలా అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్పై లేఖను వైసీపీ రాయించుకుందని ఆరోపించారు. 4 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఇది చేశామని చెప్పుకునే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని సవాల్ చేశారు. వ్యక్తిగత ఆరోపణలను పవన్ కళ్యాణ్పై చేస్తే జన సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రజలారా ఒకసారి తెలుసుకోండి, జనసేన ప్రస్థానం ఏ రకంగా వెళ్తుంది, వీళ్ళ ప్రస్థానం ఏ రకంగా వెళ్తుంది. అదేవిధంగా మాట్లాడుతూ ఇంకొకని ఎవరో పెద్ద మాటలు మాట్లాడారు, విలన్లుగా చిత్రీకరిస్తున్నాడు అని చెప్పేసి కురసాల కన్నబాబు ఉంటారు, మమ్మల్ని అందరం విలన్లుగా చిత్రీకరిస్తున్నాడు అని. అరే మేము చిత్రీకరించడం ఏంటారు బాబు? మీ సాక్షాత్తు మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, ఎక్కడైతే మీరు ఇవాళ రాజధానిని చేస్తాను విశాఖపట్నం అన్నారో, ఆ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ గారు ఇవాళ నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి తెలంగాణలోని హైదరాబాద్కి వెళ్ళిపోతాను అని ప్రకటించాడు అంటే వీరన్నా కాదా మీరు? ఇంక అంతకంటే సాక్ష్యం కావాలా మీకు? ఇంకా అంతకంటే ఉదాహరణ ఈ ప్రజలకైనా కావాలి? ఇంకా సాక్షాత్ ఆయన వచ్చి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, వ్యాపారాలు చేసుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని కూడా ఉండట్లేదు వీళ్ళు, నేను తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోతాను అంటే మాట్లాడితే అరే ముక్కు మూసుకుని దూకి చావాలి మీరందరూ కూడా విశాఖపట్నం సముద్రంలో. వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఈరోజు వరకు కూడా మాట్లాడాలి, మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడేది మీరు, వ్యక్తిగత హననం చేసేది మీరు. ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు, మీరు వేసే ఎత్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎవరో ముద్రగడ్డ గారిని తీసుకొని అడ్డం పెడతారు సికండలాగా, ఇంకోళ్ళని అడ్డం పెట్టి మీరు ఏదో కులాలని విడగొట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఇవాళ మీ యొక్క శేష్టలన్నీ కూడా తెలుసుకున్నారు.
ఇస్కాన్ మంగళగిరి ఆద్వర్యంలో జిల్లాలో పూరి జగన్నాథుని పాదయాత్ర ప్రారంభమైంది. పెదకగాని మల్లికార్జునస్వామి దేవాలయం నుండి నంబూరు ఏవిఐటి వరకు 5 కిలోమీటర్ల వరకు నిర్వహించిన రథయాత్ర బంగారు చీపురుతో రోడ్లను శుభ్రం చేసి రథయాత్రను ప్రారంభించిన వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్. పాదయాత్రలో పాల్గొన్న వేలాది మంది భక్తులు, వివిఐటి విద్యార్థులు. ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన నూతన కమిటీ ఏర్పాటుపై ఆర్యవైశ్య సంఘాలు బగ్గుమన్నాయి. పవిత్ర కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని రాజకీయాలతో అపవిత్రం చేయడం ఎమ్మెల్యే ముస్తఫాకు ఎంతవరకు సమంజసమని ఆర్యవైశ్య సంఘాల నేతలు ప్రశ్నించారు. నూతన కమిటీని 9 మందితో కాకుండా 5గురితో ఏకపక్షంగా నియమించడాన్ని నిరసిస్తూ ఆరుగ్రహారంలో ఆలయం వద్ద బైఠాయించి ఆందోళన జరిపారు. స్వతంత్ర ప్రతిపత్తికి భాగం కల్పించడం దుర్మార్గమన్నారు. ఇదే పందా సాగితే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని ఆర్యవైశ్య సంఘాల నేతలు భాస్కర్ బాబు తదితరులు హెచ్చరించారు. ఆర్యవైశ్యుల కోసం ఆర్యవైశ్యుల స్వయం ప్రతిపత్తిగా ఆర్యవైశ్య దేవాలయాన్ని, అమ్మవారి దేవాలయాన్ని పరిపాలించుకోవాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా మాకు గతంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కొన్ని సెక్షన్లు కూడా, ఆ సెక్షన్లు ఏంటంటే సెక్షన్ 15 మరియు 29 కూడా, వాటి నుంచి కూడా మినహాయింపు నుంచి స్వయం ప్రతిపత్తిగా అవసరమైతేనే యువని కూడా వేసే విధంగా కూడా అది క్లాజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఆరవేశులు మాత్రమే దీనిలో స్వయం ప్రతిపత్తిగా ఉండి వాళ్ళు మాత్రమే పరిపాలించుకోవడానికి ఇక్కడ రైట్ ఉంది. సో 6A ప్రకారం 9 మంది సభ్యులుగా రావాల్సిన ఈ టెంపుల్కి 5గురిని మాత్రమే ఎందుకు వేశారు అనేది ఇప్పుడు ఆర్యవైశ్య కమ్యూనిటీ మొత్తంలో కూడా ఈ ప్రశ్న తెలుస్తుంది. ఎందుకు వేశారు? మిగిలిన 4 ఏరి, ఆ 4 పేర్లు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? మాది ఇప్పుడు ఉన్న కమిటీ ఓకే, మాకేమి వాళ్ళ మీద ఎటువంటి విద్వేషాలు లేవు, వాళ్ళందరూ కూడా మా మిత్రులే. కానీ వచ్చే 4ని ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ పేర్లు ఏంటి? ఆ పేర్లు రాకుండానే అర్జెంటుగా ప్రమాణ స్వీకారాలు చేసేసి ఇప్పుడు అభినందన సభ ఎందుకు పెడుతున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాము. దానికోసమే ఇవాళ నగరంలోని కమ్యూనిటీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. కమిటీ 5గురితో పాలకవర్గ కమిటీ వేశారు. మామూలుగా రూల్స్ ప్రకారం 9 మందితో కమిటీ వేయాలి. వేయకుండా స్థానిక ప్రజాప్రతినిధి ఆయన రాజకీయ అనుచరులకి 5గురితో కమిటీ వేసి 9 మంది దాన్ని మిగతా 4ని వేయకుండా ఇచ్చేశారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, 9 మంది పూర్తి కమిటీ వేసిన తర్వాత వాళ్ళు పాలకవర్గం వాళ్ళు ఏదైనా ఇక్కడ మీరు కార్యక్రమం చేపట్టాలి, చేపట్టకుండా ఉండడానికి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అసలు విషయం ఏంటంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాలు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆర్యవైశ్య సంఘం తరపునే ప్రజా కమిటీ నియమించాలని చెప్పి 2007 దివంగత నేత ముఖ్యమంత్రి రోశయ్య గారు ఒక జీవో తీసుకొచ్చారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో పెద్దలు ఆర్యవైశ్యుల మీద కక్ష కట్టి దీన్ని ఆర్యవైశ్యుల కులానికి చెందిన వాసవీమాత దేవాలయంలో రాజకీయాలని ప్రవేశపెట్టడానికి వాళ్ళు దేవస్థానాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళ అనుచరులని ఇది కమిటీలోకి ఏర్పాటు చేయడం అయింది. దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నాం. బ్రాడిపేట మాజిటి గురవయ్య విద్యాసంస్థ ఆవరణలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యాన యోగా దినోత్సవం జరిగింది. యోగా దినోత్సవాన్ని బీజేపీ పశ్చిమ కన్వీనర్ తోట రామకృష్ణ, పార్టీ నేతలు సురేంద్ర, రంగ, కొండయ్య తదితరులు ఆరంభించారు. పార్టీ కార్యకర్తలు యోగా గురువులతో కలిసి యోగాసనాలు ఆచరించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాను దేశ ప్రపంచంలో అందరూ ఆచరించి ఆరోగ్య భాగ్యాన్ని పొందేలా ప్రధాని మోడీ కృషి చేశారని రామకృష్ణ కొనియాడారు. 2023 కూడా ఐక్యరాజ్య సమితి మిల్లెట్స్ డే ప్రకటించింది. ఎందుకు? ఇవన్నీ మన ప్రియతమ ప్రధాని, మన భారతీయ జాతి, మన పూర్వీకులు మనకిచ్చిన సంపదని మన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో వారి ప్రతిపాదన చేశారు. అలానే ఈ యోగా వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు మనకు అందరికీ తెలిసిందే. ఇది మన పూర్వీకులందరూ ఎప్పటి నుంచో ఆచరిస్తున్న ధర్మం. ఇది మనకి, ఇది ఒక పాశ్చాత్యంలో కూడా ఎక్సర్సైజ్ చేస్తారు, శారీరక శ్రమ చేస్తారు. కానీ యోగా అంటే ఒక శారీరక శ్రమతో పాటు మానసికంగా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మూడు కలిపే ప్రక్రియనే యోగా సాధనగా మనం చూస్తున్నాము. యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు, మానసికంగా కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మధ్య వయస్కులతో పాటు వయోజనులంతా యోగాసనాల ద్వారా అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చని యోగాచార్యులు ఇందుశేఖర్, సాయిబాబు వెల్లడించారు. అరండల్పేట అవగాహన సంస్థ కార్యాలయంలో యోగా దినోత్సవం జరిగింది. అధ్యక్షులు కొండా శివరామరెడ్డి ఆధ్వర్యాన యోగా గురువులు యోగాసనాలను ప్రదర్శించారు. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలకు యోగా దివ్య ఔషధమని సాయిబాబు వివరించారు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన వివరించారు. మంచి
వాతావరణం ఉండాలి అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ చెట్లు అవి పెంచుతారు కాబట్టి మంచి సత్యనారాయణ రాజు గారు అక్కడ జరిగి చాలామంది ఆరోగ్యం బాగు చేసుకుంటారు మన బద్దకం ప్యాండ్ బాగు ఇది దీన్ని పోకపోతే తను గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతానికి కారణం ఏంటి నమ్మలకు పోవటం నమ్మలకంటే తినేప్పుడు బాగా నీరు త్రాగుతాం ఆ నీరు తాగేప్పుడు లోపలన్న ఈ యాసిడ్స్ అని జఠరాన్ని పైత్య రసము ఆంతరసము ఇవన్నీ డైల్యూట్ అయిపోతుంది జీర్ణశక్తి తగ్గిపోతుంది అందువల్ల మనం చక్కగా నమిలి తినాలి మాంసాలు తగ్గించుకోవాలి ఆవులు తిన్న మేకలు కొండలు ఎక్కాను మేకలు తిన్న మనుషులు మంచం ఎక్కాను ఇప్పుడు మనం మాంసాహారం తగ్గించుకోండి మసాలాలు ఉప్పు కారాలు పులుపు ఎంత తగ్గించుకుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది అది తినే మనం ఆరోగ్యం పాడు చేసుకుంటాం తారక రామానగర్ షైన్ మీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో అంబులెన్స్ ను నూతనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా, కోస్టల్ కేర్ హాస్పిటల్ ఎండీ జాన్ బాబు చేతుల మీదుగా ఎలక్ట్రిక్ అంబులెన్స్ ఆటోను లాంఛనంగా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేశారు. షైన్ మీ షోరూం ఎండీ హరికిషన్ ఆటో అంబులెన్స్ విశిష్టతను ముస్తఫా జాన్ బాషాకు వివరించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ స్కూటర్లు బైక్లతో పాటు ఆటోలు ఆటో అంబులెన్స్లు రావటం హర్షదాయకమన్నారు. ఆటో అంబులెన్స్ ప్రత్యేకతలను హరికిషన్ వివరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షైన్ మీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వారి త్రీ వీలర్ ఎలక్ట్రికల్ అంబులెన్స్ ఈరోజు ప్రారంభం. అంటే ఇది అంబులెన్స్ చూసాను, నేను కూడా ఎక్కాను చూశాను, కానీ చాలా బాగుంది. అంటే స్పీడు ఎంత ఉందో నేను చూస్తాను ఇప్పుడు నేను, కానీ స్పీడ్లో అంబులెన్స్ ప్రకారంగా దాంట్లో ఆక్సిజన్ కానివ్వండి లేకపోతే ఇంకా మీటర్స్ కానివ్వండి ఏ విధంగా అన్ని విధాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం. అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించి ఒక కిలోమీటర్కి 10 రూపాయ ఖర్చు అంటే చాలా తక్కువ ఖర్చు ఉంది. ఎటువంటి బ్రిడ్జీలైనా ఎటువంటి ఎత్తు పల్లాలైనా సరే ఈజీగా డీజిల్ వెహికల్ కన్నా కూడా ఇంకా పికప్ ఎక్కువగా వెళ్తుందండి. జనరల్గా ఉన్న విషయం ఎలక్ట్రిక్ వెహికల్ అంత పికప్ ఉండదండి, కానీ చాలా బాగా పికప్ ఉంటుందండి కంపారిజన్ విత్ డీజిల్ ట్రైన్ ఎలక్ట్రిక్ ట్రైన్. ఓకే, దానికి 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుందండి పర్ డే 100 కిలోమీటర్స్ తిరిగితే. ఇది దీనికైతే 1500 నుంచి 2,000 ఖర్చు అవుతుందండి. అంటే సగటుగా ఒక కుటుంబం 15,000తో హ్యాపీగా గడిపేయచ్చు, నార్మల్గా ఇల్లు గడపచ్చు. అంటే అంత తక్కువ కాస్ట్తో సౌండ్ పొల్యూషన్ లేదు, జీరో ఎమిషన్ వెహికల్ అంటారు దీన్ని. తర్వాత మన వాతావరణ పొల్యూషన్ గాలి పొల్యూషన్ కాదు, సో అందరికీ రిలయబుల్గా ఉంటుంది సార్. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.